नमस्ते जयश्री वेजेस की स्वागत ईरोज नैन बीट्रूट हलवा एला चेसुकोवालो चेसी चूपिंचबोतुन्नानु एंतो सिंपल गा तक्कुव इंग्रीडियंट्स तो एंतो टेस्टी अयिन स्वीट नी मनं चेसुकोवच्चु एप्पुडु कावालंटे अप्पुडु इंट्लो उन्न पदार्थालतोटि अलागे इदी मनकि हेल्थ परंगा कूडा इम्यूनिटीनि पेंचडंलो एंतगानो उपयोगपड़ुतुंदि दीनिकि कावाल्सिन पदार्थालु तुरुमुकुन्न बीट्रूट मूडु तीसुकुन्नानु इक्कड अलागे कोंचेम नेय्यि कोवा यालकुलु पंचदार కోవా అన్నది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పాల మీగళ్ళు కొంచెం పాలు వేసి దగ్గరికి వచ్చేదాకా మరగపెడితే కోవా తయారవుతుంది లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు ముందుగా ఒక బాండి తీసుకుని దాంట్లో మనం తీసుకున్న నెయ్యిలో సగం నెయ్యి వేసుకొని ఈ తురుముకున్న బీట్రూట్ నంతా కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే లో క్యాలరీ డైట్ కూడా ఇది అందువల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా బీట్రూట్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఫుల్ గా ఉంటుంది అలాగే ఎక్కువసేపు ఆకలి వేయదు బీట్రూట్ లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి మనం ఆక్సిజన్ కన్జ్యూమ్ చేసే లెవెల్స్ ని పెంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే బ్లడ్ ప్రెషర్ తగ్గించడంలో కూడా బీట్రూట్ మంచి ఉపయోగకరమైన వెజిటబుల్ ఒక హెల్తీ వెజిటేబుల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు బీట్రూట్ని తప్పకుండా ట్రై చేయండి రకరకాల వెరైటీస్లో బీట్రూట్ని తీసుకోవచ్చు పచ్చిగా కూడా తీసుకోవచ్చు సలాడ్స్ రూపంలో అలాగే దీంతో ఎన్ని రకాల వెరైటీస్ అయినా కూడా మనం చేసుకోవచ్చు ఇది సింపుల్గా అయిపోయే స్వీటు ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినా కూడా మనం ఎంతో ఈజీగా నిమిషాల్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదంతా కొంచెం వాటర్ పోయేదాకా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనము మిగిలిన పదార్థాలన్నీ కూడా యాడ్ చేసుకుందాము దీని ప్రిపరేషన్కి మనకి 15 మినిట్స్ పడుతుందండి అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఇన్స్టెంట్ రెసిపీస్ కోసం ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది కదా దీంట్లోనే షుగర్ని యాడ్ చేసుకుందాము బీట్రూట్లో ఆల్రెడీ కొంచెం షుగర్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవచ్చు ఇక్కడ నేను 3 బీట్రూట్లకి కూడా 150 గ్రామ్స్ దాకా షుగర్ని యాడ్ చేశాను ఇది కొంచెం షుగర్ మెల్ట్ అయ్యి కొంచెం కరిగి దీనికి పట్టుకోవాలి బీట్రూట్ని బాగా ఫ్రై చేస్తే షుగర్ వేసిన తర్వాత తొందరగా అయిపోతుంది లేదంటే అదంతా కొంచెం వాటర్ ఎక్కువ వస్తుంది బీట్రూట్ బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో కొంచెం షుగర్ కూడా మెల్ట్ అయ్యి ఇదంతా ఒక ముద్దలాగా అయ్యే వరకు మనము కలుపుకోవాలి ఇప్పుడు దీనికోసం దీంట్లో కొంచెం మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ యాడ్ చేసాము అలాగే ఇప్పుడు కోవాను కూడా యాడ్ చేసి ఇదంతా కొంచెం పాన్ని విడిచేసి దగ్గర పడేదాకా కలుపుకోవాలి ఈ కోవా వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్లో యాడ్ అవుతుంది స్వీట్కి కమ్మదనం అన్నది వస్తుంది కోవా బదులు కొంతమంది మిల్క్ పౌడర్ కూడా యూస్ చేస్తారు అలా చేసినా కూడా టేస్ట్ ఎంతో బాగుంటుంది ఇదంతా కొంచెం కలిసిపోయేదాకా కలుపుకుంటే మన హల్వా రెడీ అయిపోయినట్టే ఎంతో సింపుల్గా చేసుకునే ఈ హల్వా పిల్లలకి కూడా ఎంతగానో నచ్చుతుంది దీనికోసం మనం విడిగా ఫుడ్ కలర్ కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇదే ఒక మంచి కలర్లో ఉంటుంది కాబట్టి ఇదంతా కలిసే విధంగా కలుపుకోవడమే ఇప్పుడు మన దగ్గర ఘీ ఇందాక సగం వేసుకున్నాం కదా నెయ్యి ఆ మిగిలిన నెయ్యి కూడా యాడ్ చేసుకుని ఇది కొంచెం దగ్గర పడేదాకా కలుపుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన బీట్రూట్ హల్వా రెడీ అయిపోయినట్టే మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసి ఎలా వచ్చిందన్నది మటుకు కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి